కోనరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజున జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక అంబేద్కర్ యువజన సంఘం మధ్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మహనీయుడిగా అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల ఫలితాలను మనం అనుభవిస్తున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగమే కారణమని ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడడం ఆయనకు అందజేసే ఘన నివాళి అని పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు పక్కాల ఉదయ్ కుమార్, సర్పంచ్ కోకల రేఖ, సంతోష్, ఎంపీడీసీ దేవరకొండ నరసింహాచారి, ఉప సర్పంచ్ శ్రీనివాస్తో పాటు ఎంపీడీఓ రామకృష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే తమ అనుభవిస్తున్న రిజర్వేషన్లు కారణమని సందర్భంగా పేర్కొంటూ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వీరితో పాటు మాల మహానాడు మండల నాయకుడు మందాల శ్రీనివాస్, లక్ష్మణ్ ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, చంద్రగిరి గోపాల్, దేవరకొండ తిరుపతి మందాల డిబ్బయ్య, రమేష్ రెడ్డి, యూత్ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. అట్ట రోజులు కాకుండా డాక్టర్ బాబా సాహెబ్ చెప్పినటువంటి ఒక ఆలోచన విధానం ఏంటంటే మనం ఆర్థికంగా సామాజికంగా ఎప్పుడైతే మన సమాజంలో ఎదుగుతామో అప్పుడే మన సమానత్వాన్ని కాపాడుకుని వినియోగించే వాళ్ళం అని చెప్పినటువంటి ఆ మాటను కూడా మనం అందరము సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఐక్యత కోల్పోయినప్పుడే మనం దేని కూడా సాధించలేము. ఈరోజు ఈ యొక్క కోనరావుపేట మండల కేంద్రంలో ప్రతిసారి కూడా నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కుల సంఘ పెద్దలందరూ కలిసి ఒక ఐక్యమత్యంగా చేసేటువంటి ఆ స్థాయిలో ఇప్పుడు ఒక యూత్ అధ్యక్షుడు చేసేటువంటి స్థాయి కట్టిందంటే మన దగ్గర ఐక్యత కోల్పోతున్నాం. కాబట్టి దయచేసి మన కులమే బలము, అన్నిటికన్నా గొప్పది. మనం ఎప్పుడు కూడా కులంలో ఐక్యతగా ఉన్నప్పుడే మనం బయట ఏదైనా సాధించడానికి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుందని కుల సంఘ సభ్యులకు అందరికీ నేను దయచేసి ఒకటే మాట చెప్తున్నాను. కాబట్టి రేపు కూడా మన కుల సంఘము చిట్టి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి దగ్గరకు వచ్చి దాని ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఒక ప్రెసిడెంట్ ఒక కమిటీని ఎన్నుకొని అందరిలో మనం కూడా ఎదగాలన్నటువంటి ఆలోచనతో మీరు అందరూ ముందుకెళ్లాలని నా యొక్క విన్నపం. ఈరోజు అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా ఘనంగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, మన రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర, రాజ్యాంగాన్ని నిర్మించిందే అతను. కాబట్టి ఈ ఇంతకుముందు మనకు అణగారిన వర్గాలు ఇవి చాలా దుర్భర స్థితిలో ఉండేటివి, వాటిని ఒక రాజ్యాంగాన్ని రాసి ఒక రిజర్వేషన్ కల్పించి ఈ విధంగా మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఈ రకంగా జీవిస్తున్నామంటే అంబేద్కర్ గారి ఆశయాలతోనే మనం జీవిస్తున్నామని చెప్పుకోవచ్చు. ఆ ఆశయాలను సజీవంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ దానికి మనం ఆ అంబేద్కర్ ఆశయాల కోసం మనం అందరం మనస్ఫూర్తిగా ఏదైనా మనం కష్టపడి మనం ఏదైనా సాధించుకోవాలంటే మనకు రిజర్వేషన్ కూడా అనుకూలంగా ఉన్నది. మనం చిన్నగా ఉన్నాము, మనం పెద్దగా ఉన్నామనేది కాదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మన దేశం మొత్తానికి అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు, పెద్ద వర్గాలకు, అన్ని వర్గాలకు రాసింది అంబేద్కర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. కాబట్టి మనం దేని కూడా నిరుత్సాహ పడకుండా అన్నిటికీ ముందుకోకుంటూ ప్రతిదాన్ని మనం సాధించుకుంటూ ఆ రిజర్వేషన్ వినియోగించుకుంటూ కష్టపడుకుంటూ ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.